హలో ఏం కశ్యప్ గారు హలో నాగరాజ్ గారు చాలామంది లైఫ్లో అండి ఫోబియా ఉంటుంది ఎటువంటి ఫోబియా ఉంటుంది అని అంటే కొంతమంది కొండను చూసి భయపడతారు కొంతమంది వాటర్ని చూసి భయపడతారు కొంతమంది మనిషిని చూసి భయపడతారు ఇంత పొడుగ్గా ఉన్నాడేంటి ఎలాగా ఏంటి అని చెప్పేసి కొంతమంది సైకలాజికల్గానే ఏది చూసినా సరే నా వల్ల అవుతుందా ఇది నేను చేయగలుగుతానా అని చెప్పి ఒక కన్క్లూషన్కి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళలో పవర్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ చేయలేరు భయపడిపోతారు ఇది అవుతుందా ఇది కాదా అండ్ ఎక్కువ మంది ఎదుటోడు బలంగా ఉన్నాడు అనుకోండి అతను చూసి భయపడిపో భయపడిపోతూ ఉంటారు నేను ఎదిరించగలుగుతానా ఎప్పుడైతే అటెండ్ రోజులు రిజెక్ట్ చేస్తామో అప్పుడు మన వాల్యూ తెలుస్తుంది యాక్చువల్గా బట్ ఏ మాత్రం కూడా చిన్న మన సైడ్ నుంచి చిన్న ప్రయత్నం కూడా లేకుండానే ఒక కన్క్లూషన్ వచ్చి సాగిపోతూ ఉంటాం అలా ఎప్పుడు మనిషి ఉండకూడదాన్ని సంఘజీవి మనిషి ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి ఏది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేస్తూనే ఉండాలి ఈ వీడియోలో అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే కొండంత ప్రాబ్లం వచ్చినా ప్రాణాలే పోతున్నా ఎలా దాన్ని ఫేస్ చేయాలి ఏముంటే పోరాడతాం అదే కదా మీరు అడుగుతుంది ఎస్ రైట్ మీరు కొండలాగా అన్నారు కాబట్టి ఎస్ నేను చిన్న కొండను పట్టుకొచ్చా ఆలుగడ్డ రైట్ నా దగ్గర ఒక బక్క పలచటి స్ట్రా ఉందండి మనం కూల్ డ్రింక్ జ్యూస్ తాగుతాం కదా స్ట్రా అవును రైట్ దీంట్లో పెద్ద ఏ ఉండదు కదా అవును రైట్ ఇప్పుడు నేను దీన్ని దీంతో ఇట్లా పొడవాలంటే ఈ ఆలుగడ్డని పొడవాలంటే పాసిబుల్ అవట్లేదా కదా ఇది ఇది బెండ్ అవుతుంది మీ కొట్టినా కానీ ఇది బెండ్ అవుతుంది కానీ పోవట్ల అవును ఎందుకు పోవట్ల పల్సగా ఉంది దీంట్లో అంత స్ట్రెంగ్త్ లేదు అవును ఆర్ ఇందాక మీరు అన్నట్టు దీనికంటే దీనికంటే స్ట్రెంగ్త్ పరంగా ఇది గట్టిది కరెక్ట్ అయితే సో ఇది చదివల అసలు ఇది ఇదైపోతుందండి బెండ్ అయిపోతుంది కదా అవును అవును ఇప్పుడు ఇదే స్ట్రాని నేను ఇలా పైన మూసి కొంచెం గట్టిగా పట్టుకొని రైట్ కొడితే దూరింది దూరింది ఇవ్వండి హోల్ పడింది పడింది ఇంకొంచెం కొడితే ఇది బయటకు వచ్చేస్తుందండి స్ట్రా మారిందా మారలేదా మారలా ఆలుగడ్డ ఏమన్నా సాఫ్ట్గా అయిందా లేదు ఆలుగడ్డ అంతే గట్టిగా ఉంది స్ట్రా కూడా పల్చగానే ఉంది దీని ఇదేం మారల కానీ దీన్ని యూస్ చేసిన విధానం కోడితే లోపలికి వెళ్ళిపోతుంది ఎవరి గడింగ్ ఇది ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు దీంట్లో క్రియేట్ అయ్యే ఎయిర్ ప్రెషర్ వల్ల దీనికి శక్తి వచ్చింది ఎవరి గడింగ్ నా క్వశ్చన్ ఏంటంటే నన్ను నేను చాలా పల్చగా చాలా తక్కువగా నన్ను నేను అంచనా వేసుకుంటున్నా ఎప్పుడైతే బయట ప్రాబ్లములు వామ్మో ఇంత గట్టిదా నేను దీన్ని డీల్ చేస్తానా నా శక్తి శక్తుందా ఉంది ఎస్ స్ట్రాక్ శక్తి ఉంది కానీ దాన్ని యూజ్ చేసే విధానం తెలవాలి టెక్నిక్ సెల్యూట్లీ అండి వెరీ పవర్ఫుల్ వర్డ్ టెక్నిక్ డీలింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ టెక్నిక్ ఉందా ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండి ఎస్ ఇప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉన్న మూవీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి అద్భుతమైన మూవీ రిలీజ్ అయింది సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి చాలా మందికి తెలుసు ఇప్పుడు మూవీ వచ్చింది కాబట్టి ఇంకా చాలామందికి తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ ట్వంటీ సిక్స్ ఇలెవెన్ ముంబై ఐటెక్స్ టూ థౌజండ్ ఎయిట్ అయితే ఈ వీడియోలో నేను ఉన్నికృష్ణన్ గారి గురించి ఏం మాట్లాడట్లేదు కానీ అదే రోజు ఒక పక్కన సందీపుణ్ణి కృష్ణన్ గారు ఎలా అయితే పోరాడారో ఇంకొక పక్క పోరాడిన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను మొహమ్మద్ అజ్మల్ కసాబ్ ఆ పది మంది టెర్రరిస్ట్లో ఇరవై ఆరో తారీఖు వచ్చిన టెర్రరిస్ట్లలో బతికిన ఏకైక వ్యక్తి మహమ్మద్ అజ్మల్ కసాబ్ అతన్ని పట్టుకొని చాలా ఇంట్రాగేషన్ నడిచింది అతన్ని పట్టుకోవటానికి గల మెయిన్ కారణం నేను ఇవాళ చెప్పబోయే పోలీస్ ఆఫీసర్ ఓ ట్వంటీ సిక్స్ ఇలెవెన్ అందరికీ తెలిసిందే టెర్రరిస్టులు వచ్చారు ముంబైలో పలు చోట్ల అటాక్ చేశారు బాంబ్ బ్లాస్టులు చేశారు కనిపించిన వాళ్ళని కనిపించిన దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చారు ఒక పక్క సందీపు ఉన్ని కృష్ణన్ గారి దగ్గర దగ్గర ఏడుగురు ఎనిమిది మంది టెర్రరిస్టులని వాళ్ళ టీం చంపేసింది ఇద్దరు పారిపోయారండి ఇద్దరు పారిపోతూ పారిపోతూ ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను చంపి వాళ్ళ కార్ని తీసుకొని ముంబైలో ఒక రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్ళి ఇంకొక కార్ని హైజాక్ చేశారు స్కోడా కార్లో కూర్చొని వెళ్తున్నారు వెళ్తుంటే పోలీసు వాళ్ళు గమనించి వాకీ టాకీలో మెసేజ్ పంపించారు పలానా నంబర్ స్కోడా కార్లో ఇద్దరు టెర్రరిస్టులు పలానా చోటుకెళ్తున్నారు రోడ్డు బ్లాక్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే పోలీసు ఆయన ఆఫీసర్ అంటే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అండి ఎస్ఐ అంతే ఆయన పెద్ద ఎస్పీ కాదు పెద్ద ఇదేం కాదు హయ్యర్ క్యాడర్ కాదు హయ్యర్ క్యాడర్ కాదు వెరీ గుడ్ హయ్యర్ క్యాడర్ కాదు ఆయన ఒక నార్మల్ మామూలు ఎస్ఐ ఆయన వాకీ టాకీలో విన్నాడు రైట్ ఆలుగడ్డు ఉందే ఇందాక వామ్మో టెర్రరిస్టులు వెళ్తున్నారే నేను ఆపగలనా ఆలోచించాల ఎప్పుడైతే వాకీ టాకీలో విన్నారో పలానా రోడ్డు మీద బ్లాక్ చేస్తున్నారు ఆయన బండి మీద బయలుదేరాడు ఈ టెర్రరిస్టులు కారులో వచ్చేటప్పటికి రోడ్డు బ్లాక్ చేశారు రైట్ రోడ్డు బ్లాక్ చేస్తే వీళ్ళు తప్పించుకుందామని కార్ని రివర్స్ చేద్దాం అనుకున్నారు పక్కనున్న బ్యారిగేట్ కార్ తగిలి ఆగిపోయింది విదిన్ సెకండ్స్లో టెర్రరిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేశారు పోలీసు వాళ్ళ మీద పోలీసులు ఫైర్ చేశారు కొంచెం సేపు జరిగిన తర్వాత ఫైరింగ్ ఈ టెర్రరిస్ట్ల తరపు నుంచి ఫైరింగ్ ఆగిపోయింది ఇది జరుగుతున్న టైంలో ఈ ఎస్ఐ ఈ పోలీస్ ఆఫీసర్ బండి మీద వచ్చి ఈ టెర్రరిస్ట్ కారు పక్కన ఇంత కూడా భయం లేకుండా బండి పడేసి కారు డోర్ తీశాడు ఇటువైపు నుంచి ఫైరింగ్ జరగట్లేదు కాబట్టి చాలా మంది ఏమనుకున్నారంటే ఇద్దరు టెర్రరిస్ట్ చచ్చిపోయారు డ్రైవింగ్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ బుల్లెట్ల గాయాలతో చనిపోయాడు ఇంకో టెర్రరిస్టులకు బుల్లెట్ తగిలినాయి ఆయన కూడా చనిపోయినట్టే ఉన్నాడు ఎప్పుడైతే ఈ పోలీస్ ఆఫీసర్ కారు డోర్ తీశాడో ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరిచాడు ఆ టెర్రరిస్ట్ చనిపోలే ఆ టెర్రరిస్టే మహమ్మద్ అజ్మల్ క తన చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ ఉంది ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని ఈ డోర్ తీసిన పోలీస్ ఆఫీసర్ కడుపులో పెట్టి కంటిన్యూస్గా కాల్పులు జరిపాడు ఏకే ఫార్టీ సెవెన్ ఒక నిమిషంలో ఆరు వందల రౌండ్ల బుల్లెట్లని కాల్చగలదు ఒక్కొక్క బుల్లెట్ కడుపులోకి వస్తుంటే ఆయన గన్ను ఇలా పట్టుకున్నారండి ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు నేను ఇట్లా గన్ను పట్టుకున్నా గన్ను ఎందుకు పట్టుకున్నారంటే ఆయన ఆ గన్ను అటువైపు పోతే అక్కడ ఉన్న ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు చచ్చిపోతారు ఆయన పట్టు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆ గన్నుని తీయలేకపోయాడు చేతుల నుంచి కాలుస్తూనే ఉన్నాడు బుల్లెట్లు సార్ అవి అవునండి అవి కూడా ఎంతో దూరం నుంచి కాదు పాయింట్ బ్లాక్ అంటామే అలా దగ్గరగా కడుపులో నిమిషానికి ఎన్నో బుల్లెట్లు కడుపునికెళ్ళి చీల్ చేసినాయి గుండె మెచ్చుకోవాల ఆయన గన్ వదల్లా ఆ గన్ అంతే పట్టుకున్నాడు కసబ్ కాలుస్తూనే ఉన్నాడు ఇదంతా చూసి ఎప్పుడైతే కసబ్ చెయ్యి ఇప్పుడు గన్ను వదిలేస్తే కసబ్ దగ్గర ఆయుధం ఉండదుగా రైట్ ఈ గన్ను తీసి ఇంకొకళ్ళని కాలుద్దామంటే ఈయన కాలనీ అట్లా కాల్చినీ అట్లా ఎమ్మటే మిగతా పోలీసులు అందరూ వచ్చి తనను లాఠీలతో కొట్టి కసాబ్ను పట్టుకున్నారు అయితే ఇన్ని బుల్లెట్లు పొట్టలోకి తీసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోయారు మొహమ్మద్ అజ్మల్ కసాబ్ పట్టుబడటానికి గల మెయిన్ కారణాలలో ప్రయత్నించిన మెయిన్ మెయిన్ పోలీస్ ఆఫీసర్స్లో ఈయన ఒకళ్ళు ఈయన గారి పేరు ఒక మామూలు నార్మల్ ఎస్ఐ హ్యాట్స్ టు ఆయనకి ఇండియన్ గవర్నమెంట్ అశోక్ చక్ర ఇచ్చి సన్మానించింది ఆయన గారి బ్రేవరీకి ఇమోషనల్ బానిసత్వం గురించి నేను మాట్లాడుతున్నాను అది బ్రేక్ చేయాలి అంటే బ్రేవరీ కావాలి ఆ బ్రేవరీ కావాలంటే కరేజ్ కావాలి ఇదేదో కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం కాదండి కరేజ్ ఈస్ వెరీ హయ్యర్ లెవెల్ ఇవ్వ మనల్ని మనం బతికించుకోవాలనుకుంటే ఈ రేల్ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నిజంగా చాలా ఇంపార్టెంట్ మనలో ఉన్న భయం పోగొట్టుకొని బయటికి రావాలి అని అంటే చాలా ఇన్స్పైర్ చేస్తాను చాలా ఇన్స్పైర్ చేస్తాను